పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4000కి పై చిలుకు మీటర్ రీడర్లు ఉన్నారు. వీళ్ళు ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి రీడింగ్ తీసి మనకు సర్వీస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వీళ్ళకు 25 రోజులు రీడింగ్ తీసేటువంటి వాళ్ళు, వచ్చేటువంటి ఆదాయం 6000 నుంచి 9000 మధ్యలో ఉంటుంది. 25 రోజులు ఉన్నటువంటి రీడింగ్ని తర్వాత 15 రోజులకే తీయమని చెప్పారు. 15 రోజుల నుంచి 12 రోజులు అని చెప్పారు. ఇప్పుడు 7 రోజులే తీయండి అంటున్నారు. అంటే చేయలేనటువంటి పొమ్మనకుండా పొగబెట్టేటువంటి పరిస్థితుల్లో పరిగెత్తి 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 చేసేటువంటి పరిస్థితి కల్పించారు. అంటే తనంతట తానే ఈ ఉద్యోగం పని వదిలిపోవాలనేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది. పైపెచ్చు 7000 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ టెండర్లకు పిలుపునిచ్చింది, కాల్ఫర్ చేసింది. ఈ స్మార్ట్ టెండర్లు వస్తే ఆటోమేటిక్గా మన సెల్ఫోన్ ఏ రకంగా రీఛార్జ్ చేసుకుంటామో మీటర్ రీడర్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా మన రీఛార్జ్ సిస్టమ్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఉంది. 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వీళ్ళని మేము గతంలో ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నిండు సభలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మిడిల్ మ్యాన్ తీసేసి వీళ్ళని అవసరమైతే టెక్నాలజీ పరంగా అప్డేట్ చేసుకొని సంస్థలోనే ఏదో రకంగా వీళ్ళని అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి నిండు సభలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇంటికి పొమ్మంటున్నారు తప్ప వీళ్ళకి ఉపాధి గ్యారంటీ చూపించిన పరిస్థితి లేదు. అందుకనే జనసేన నాయకుల వారికి మా విజ్ఞప్తి ఏమంటే పవన్ కళ్యాణ్ గారికి 4000 మంది ఉంటున్నారు, వీళ్ళకి 30 రోజులు పని కల్పించేటువంటి పద్ధతుల్లో 7 రోజులు రీడింగ్ తీసినాక 23 రోజులు విద్యుత్ సంస్థల్లోనే రకరకాల పనులు ఉంటాయి. పని కల్పించేటువంటి పద్ధతిలో కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగంగానైనా వీళ్ళని ఉంచాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీ మద్దతు, మీ సహకారం, మీ సపోర్టు కావాలనేది వీళ్ళ ప్రధానమైనటువంటి కోరిక సార్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ దాదాపు 1.9 కోట్ల ఇళ్ళకి మీటర్లు చెక్ చేసి 4000 మంది. ముఖ్యమంత్రి జగన్ అధికారం రాకముందు పాదయాత్రలు చేస్తున్నప్పుడల్లా నోటికి ఏదొస్తే అది వాగ్దానాలు ఇచ్చేయటం వల్ల ఈరోజున పరిస్థితి పాపం రోజుకి పని దినాలు తగ్గించేసి ఒకేసారి స్మార్ట్ మీటర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి, వెనక పడిపోలేము. ఆ క్రమంలో దీని మీద ఆధారపడ్డ, పాత విధానాల మీద ఆధారపడ్డ ఈ ఎంప్లాయీస్ వారి కుటుంబాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మాట్లాడితే ముఖ్యమంత్రి క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన క్లాస్ వార్ ఆయన ఉద్దేశం మరి ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా క్లాస్ వర్క్ చేస్తుంది అతను. ఏ కార్మికులకైతే కష్టాలకు నిలబడాలో, ఏ కార్మికులకి అండగా నిలబడాలో వాళ్ళకి నిలబడకుండా 7000 కోట్లు ఎవరికో కాంట్రాక్ట్కి ఇచ్చేసి వీళ్ళని ఈరోజున రోడ్డు మీదకి పడేసిన పరిస్థితి. కార్మికులందరూ కూడా నన్ను కోరుకుంటుంది ఈరోజున జనసేనని వారికి అండగా ఉండమని. మనస్ఫూర్తిగా ఇది మంది సోషలిస్టిక్ కంట్రీ మంది, ముఖ్యంగా మన రాజ్యాంగంలో కూడా సోషలిస్టిక్ విధానాలకి కట్టుబడి ఉంది రాజ్యాంగం. దాంట్లో భాగంగానే ఒకసారి ఈ టెక్నాలజీ అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కానీ లేదంటే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా తీసుకోవాలననే వారి అభ్యర్థనని ఖచ్చితంగా జనసేన పరిగణలోకి తీసుకుంటుంది. ఇంకా నేను కూడా జగన్ లాగా మాట చేయటం కంటే కూడా నాకు దీని మీద సంపూర్ణ అధ్యయనం చేసి మీ కష్టాలని తెలుసుకున్నవాడిని కాబట్టి ఖచ్చితంగా జనసేన రేపొద్దున మన ప్రభుత్వం రాగానే, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా దీన్ని మిగతా అలయన్స్ పార్టీ అండ్ టీడీపీతో కూడా కూర్చొని దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీకు న్యాయం జరిగేలాగా నేను ఖచ్చితంగా మీ తరఫున పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.